నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం. ప్రజలపై భారీ భారం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీ కార్పొరేటర్లు షోకాజ్ నోటీసులు జారీ. కరోనా మూడవ దశ కట్టడికి యంత్రాంగం చర్యలు. బీచ్ రోడ్లో ఆంక్షల అమలు. సంపద సృష్టించడం చేతకాకే ఆస్తి పన్ను పెంపు. అధికార పక్షంపై విపక్ష టీడీపీ విమర్శ. ఆస్తి పన్ను పెంపుపై విపక్షాల ఆందోళన. నిరసనకారుల అరెస్టులతో జీవీఎంసీ వద్ద ఉద్రిక్తత. ఇక వార్తల వివరాలు చూద్దాం. విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రజలపై భారీ మొత్తంలో పన్ను భారం పడింది. విపక్షాల సభ్యులు వ్యతిరేకించినప్పటికీ అధికార వైసీపీ సభ్యులు పన్నుల పెంపునకు ఆమోదం తెలిపారు. ఆస్తి పన్ను పెంచే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కొనసాగింది. నివాస స్థలాలపై 0.12%, నాన్ రెసిడెన్షియల్పై 0.30%, ఖాళీ స్థలాలపై 0.05% పన్ను పెంచుతూ జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ సృజన అజెండాను ప్రకటించారు. పన్ను పెంపు సబబే అంటూ అధికార పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. జీవో 198ను వెంటనే రద్దు చేయాలంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు తొలి నుంచి ఆక్షేపించారు. మొత్తానికి అధికార పార్టీ సభ్యుల మద్దతుతో పన్ను పెంపును ఏకపక్షంగా ఆమోదించింది. సమావేశంలో తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు కార్మిక నేత వివి రామారావులకు 2 నిమిషాలు మౌనం పాటించి సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం సంబంధించి రెవెన్యూ విభాగ అదనపు కమిషనర్ నల్లనయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పన్ను పెంపు అంశాన్ని వివరించారు. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో గతంలో ఉన్న పన్ను విలువ పెరగనున్న పన్ను విలువకు మధ్య తేడా కూడా వివరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నగరంలోని 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ బలం రోజురోజుకి సన్నగిలుతోంది. ఇప్పటికే 1 ఎమ్మెల్యే వైసీపీ వైపు వెళ్లగా తాజాగా గెలిచిన కార్పొరేటర్లు కూడా చేజారిపోతున్నారు. కౌన్సిల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఒకరిని సస్పెండ్ చేయగా మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే కారణంతో టీడీపీ నియమ నిబంధనలకు పార్టీ సిద్ధాంతాలను మీరి ప్రవర్తిస్తున్నారనే కారణంతో 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డిని సస్పెండ్ చేయగా, 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావులకు షోకాజ్ నోటీసులను టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జారీ చేశారు. వీరిద్దరి నుండి చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. గత కొంతకాలంగా కాకి గోవిందరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా కౌన్సిల్లో కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే వైసీపీ పెద్దలను కూడా కలిశారు. వార్డు అభివృద్ధి కోసమో లేక స్వలాభం కోసమా అన్న విషయం పక్కన పెడితే టీడీపీ బలం నగరంలో సన్నగిల్లుతోందని అర్థమవుతోంది. కరోనా థర్డ్ వేవ్ కట్టడి చర్యల్లో భాగంగా అత్యంత రద్దీ ప్రదేశమైన బీచ్ రోడ్లో సందర్శకుల ప్రవేశాన్ని పోలీసులు నిషేధించారు. వారాంతపు సెలవు దినాలైన శని ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్లోనూ ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అందులో భాగంగా పోలీసులు బీచ్ రోడ్లో పహారా కాశారు. కొత్తవారు బీచ్ రోడ్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అలాగే అప్పటికే ఉన్నవారిని వెళ్లిపోవాలంటూ సూచిస్తున్నారు. కరోనా మూడవ దశ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బీచ్ రోడ్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ యాక్ న్యూస్కు తెలిపారు. ప్రజలు సందర్శకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శనివారం ఆదివారం పూట పబ్లిక్ హాలిడేస్లో సందర్శకులు బీచ్కి ఎక్కువగా రావటం మాస్కులు ధరించకపోవటం దీనివల్ల కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అదేవిధంగా నిపుణుల తాలూకా హెచ్చరికల ప్రకారం మనకి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన జిల్లా యంత్రాంగం మరియు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు శనివారం ఆదివారం పబ్లిక్ హాలిడేస్లో సాయంత్రం 5:30 గంటల నుంచి మర్చటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా బీచ్ లో సందర్శకులను అనుమతించబడదు అదే విధంగా వాహనాలకు సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాలు పార్కింగ్ చేయడం గాని రావడానికి గాని అనుమతించబడదు ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నాయో వారు మాత్రం అదే విధంగా ఎమర్జెన్సీ పర్పస్ లోనూ అనుమతించబడతాయి ఈ ఆంక్షలన్నీ కూడా మనకి నోవల్ కోస్టల్ బ్యాటరీ నుండి భీముల బీచ్ వరకు కూడా ఈ ఆంక్షలన్నీ కూడా వర్తిస్తాయి మనకి ఆర్ఆర్ బీచ్ కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు చెత్త పన్ను విధింపుపై టీడీపీ మండిపడింది ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది తక్షణమే 196 197 198 జీవోలను రద్దు చేయాలని నినదించింది ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తులు మాట్లాడారు దేశంలోనే చెత్త నుంచి సంపదను సృష్టించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందితే సంపదను సృష్టించడం చేతకాక అదే చెత్తపై పన్ను విధించిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు సంపదను సృష్టించే దిశగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రజలపై భారాలు మోపే పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం చేతకాక పేదలపైన మధ్య తరగతి వాళ్ళ మీద ఈ పన్ను భారం వేయడం చాలా దారుణం ఎందుకంటే ఆ విలువ ఆస్తి విలువ ఆధారంగా వేసేటువంటిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు మనం 1 టన్ తీసుకున్నాం అనుకోండి ఆస్తి విలువ చాలా ఎక్కువ ఉంటుంది కానీ రెంట్ల వాల్యూస్ ఉన్నాయా అలా అలాగే మీరు మెయిన్ రోడ్కి ఉన్నటువంటి ఏదైతే ఆదాయం ఉంటుందో వెనకాల ఇంటికి వస్తుందా ఇది తప్పుడు విధానం ఈ విధానం ముందు మానుకోవాలి అలాగే మంచి కమర్షియల్ ఏరియాస్లో భేదవాళ్ళు కూడా ఇళ్ళు ఉన్నాయి తరతరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదే కమర్షియల్ వాళ్ళు కట్టుకుంటారా ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా మీరు ముందు ఈ విధానాన్ని రద్దుపరచండి ముఖ్యంగా ఈ చెత్త పనిని రద్దుపరచండి అలాగే మీరు సంపద సృష్టించడం ఎలాగా అనేది మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి తప్ప పాత రోజుల్లో ఎవరైతే పరిపాలించిన చేతకాని వాడు రాజు ప్రజలు పవర్ పన్ను వేసేవాడు ఆ విధంగా ఈయన కూడా అలాగే చేస్తున్నాడు ఈ విధానం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఏ ఒక్కడో చెత్త పన్ను వేయలేదు చెత్తను సంపదగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు చెత్తను తీసుకొని ఎనర్జీ చేయొచ్చు పవర్ తయారు చేయొచ్చు ఆ మా తెలివితేటలేవై జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది గత 70 ఏళ్ళుగా కేవలం రెంటల్ వాల్యూ మీద ఉన్న ట్యాక్స్ని ప్రాపర్టీ ట్యాక్స్ని తీసుకొచ్చి ఈవేళ ఏది రిజిస్ట్రేషన్ వాల్యూలు పెట్టాడు క్యాపిటల్ వాల్యూ పెట్టాడు ఎవడైనా పెడతాడండి ఆలోచన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే 2000 తీర్మానం పెట్టారు మీరు తీర్మానం ఆమోదించినా ఆమోదించకపోయినా అమలైపోతాయని చెప్తున్నాడు అంటే ఈ స్థానిక సంస్థలు ఎదివీరం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎలక్షన్స్ పెట్టావయ్యా ఇలా కీలిబొమ్మలు జరిగి పెట్టావు ఎలక్షన్స్ నువ్వు అని చేత ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న పేరు పెట్టాడు జగనన్న సంకల్పయాత్రట జగనన్న సంకల్పయాత్ర కాదు జగనన్న చెత్త సంకల్పయాత్ర ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పాలన ప్రజలకు గ్రహించి చెత్తలో తోసే పరిస్థితి ఎలా రేపో మాపో రాబోతా ఉంది ఆస్తి మూల విలువపై పన్ను పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఐ సిపిఎం టీడీపీ జనసేన పార్టీలు జీవీఎంసీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది పన్ను పెంపుపై ప్రత్యేక సమావేశం జరుగుతున్న కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించేందుకు నిరసనకారులు గేటు దాటే ప్రయత్నం చేశారు అప్పటికే భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది ఆ
విశాఖ దేవాదాయ శాఖ కార్యాలయంలో జరిగిన ఘటనలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక కోరిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ దేవాదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పనితీరుపై కూడా వివరాలు తెలపాలని కమిషన్ లేఖలో కోరింది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ కమిషనర్పై ఇసుక కొట్టానని శాంతి ఆరోపిస్తున్న నేపథ్యంలో సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరారు. అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ పదవిలో యార్లగడ్డ కొనసాగుతుండగా 2023 ఆగస్టు 25 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. కేబినెట్ హోదాతో పాటు మంత్రులకు వర్తించే జీతభత్యాలు సదుపాయాలన్నీ ఈ పదవికి వర్తిస్తాయని పర్యాటక భాషా సాంస్కృతిక క్రీడా యోజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరమని ప్రపంచానికి చాటి చెబుతూ ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తల్లిదండ్రులకు చేయూతనిద్దాం, తల్లిపాల సంస్కృతిని కొనసాగిద్దాం, నేటికీ ఎప్పటికీ అనే నినాదంతో వాడవాడల తల్లులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లకు అది పిలుపునిచ్చారు. అనంతరం చంటి పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీతా మహాలక్ష్మి, ఆర్జేడి చిన్మయీదేవి తదితరులు పాల్గొన్నారు. మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డలు అన్ని రకాలుగా కూడా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు దృఢంగా తయారవుతారనేటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేయడం, అందులో నన్ను కూడా మరి ఆఖరి రోజు ఈ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా ఇందులో పాల్పంచుకునే చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఇంతమందికి ఇప్పటికీ మనం చూసుకుంటే నాడు నేడు ద్వారా అంగన్వాడీ స్కూల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఇచ్చేటువంటి పౌష్టిక ఆహారం కానీ అన్నింటినీ కూడా మరి పెంచడం కూడా జరిగింది. అప్పటికి ఇప్పటికీ నాణ్యత పరంగా కానీ పౌష్టికాహారంలో కూడా మరి పెంచడం కూడా జరిగింది. అవన్నీ మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం ఏదైతే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా అంగన్వాడీ స్థాయి అవనివ్వండి, అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ ఉందో ఆ వాటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసి అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పించి గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం ద్వారా చక్కనైనటువంటి భోజనం వాళ్ళందరికీ కూడా పెడుతూ మరి హై స్కూల్లో కూడా చదివిస్తూ అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కానివ్వండి వాళ్ళు ఎంత గ్రీన్ బెల్ట్ భూములను నివాసయోగ్యంగా మార్చే దిశగా ఎమ్మెల్యే అదీప్రాజ్ చేస్తున్న కృషిని పెదగాడి గ్రామ ప్రజలు కొనియాడారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ పెద్దలు మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గ్రీన్ బెల్ట్ తొలగింపుపై మాట్లాడిన తీరును వ్యతిరేకించారు. వీలైతే గ్రామాభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో కనీసం అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. బాగా పెందుర్తి మండలంలో పెదగాడి గ్రామం ఎంతవరకు ఎంత అభివృద్ధిగా ఉండేదో అలాంటి అభివృద్ధి గ్రామం ఈ రిజర్వేయర్ వలన మా గ్రామంలో భూములు పోయిన తర్వాత అది కొన్ని మిగిలిన భూములు కూడా గ్రీన్ బెల్ట్గా పెట్టారు. ఆ గ్రీన్ బెల్ట్ని ఈ రోజున గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారు విఎంఆర్డీఏలో పెట్టి దాన్ని కొన్ని మిగిలిపోయిన సర్వే నెంబర్ని ఇళ్ళ స్థలాలుగా కేటాయించుకోసమని వాళ్ళు ప్రయత్నం చేసి మాకు అందరినీ చేసి పెట్టారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ గ్రీన్ బెల్ట్లో ఉన్న ల్యాండ్ కొన్ని సర్వే నెంబర్లో ఉన్నటువంటి ముక్కలు మాకు ఇవాళ రెసిడెన్షియల్గా తయారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాకు సహకరించి ఆ గ్రీన్ బెల్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ని మళ్ళా హౌసింగ్ పర్పస్గా చేయడం జరిగింది. అది బండారు సత్యనారాయణమూర్తి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇది చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆయన చేయడం లేదు. అయిపోయి చేసిన దాన్ని తీసేయమని దాని మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఈరోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు ఆయన. ఈ గ్రీన్ బెల్ట్ అనే సమస్యను పరిష్కరించలేకపోయారు. మరి అటువంటి సమస్యను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ మన ఎమ్మెల్యే
అనిమిటి అధిపతి ఆధ్వర్యంలోనూ ఆ సమస్యను పరిష్కరించి మరి పేద రైతులందరూ కూడా రెసిడెన్షియల్ జోన్గా మార్చడంతో ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. మరి అటువంటి దాన్ని మళ్ళీ కూడా గ్రీన్ బెల్ట్లో మరి పెట్టడం అనేది పెట్టించమని ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడాలి. ఈరోజు ప్రతిపక్షం అంటే అటువంటిది మరి పేద ప్రజలకు అన్యాయం జరగాలని మళ్ళీ కూడా కోరుకోవడం చాలా ఈ తప్పుడు పడని బండ్ల సత్యమూర్తి హెచ్చరిస్తున్నామండి. మేము ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. 198 జీవోను రద్దు చేయాలని నినదించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్లు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఆస్తి విలువ ఆధారిత చెత్త పన్నులు విధించి భారం మోపడం భావ్యం కాదని పేర్కొన్నారు. తక్షణమే పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక పక్కన కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళ జీవితాలు అదలా కుతలమై ఏ రకంగా బతకాలో తెలియని పరిస్థితుల్లో పొట్ట చేతిని పట్టుకుని రోడ్డు ఎక్కుతున్నటువంటి ఈ సమయంలో మరి ఎప్పుడో నవంబర్లో మీరు చట్టం చేసి నవంబర్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడ ఎలక్షన్స్లో ఆ ప్రభావం మీ మీద పడుతుందో అన్న ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆస్తి పన్నుని, మూలధనం ఆధారిత ఆస్తి పన్నుని అమలు చేయడానికి మీరు చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని యావత్ విశాఖ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇంతకుముందు ఉందో రెంటల్ బేస్ ఆధారంగా ఆస్తి పన్ను విధించే వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి జనసేన పార్టీ తొలగదని మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తారని తెలియజేస్తున్నాం. విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం చూపించి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనుసరించి ఇంటి పన్నులు పెంచడానికి ఇవాళ కౌన్సిల్ సమావేశం అవుతుంది. అధికార పార్టీ ముందుగా ఆలోచించుకొని దాదాపు 480 కోట్ల రూపాయలు మేర జీవీఎంసీ పరిధిలో 580,750 అసెస్మెంట్ల ద్వారా పన్నులు పెంచి ప్రజల మీద భారం మోపాలని చూస్తుంది. దీన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కరోనా పక్క ఇబ్బందులు పెడుతుంటే అకాలంగా జనం ఎంతోమంది చనిపోతుంటే ఆర్థికంగా జనజీవనం స్తంభించిపోతుంటే జీవీఎంసీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇదే సమయం పన్నులు పెంచడానికి ఇది న్యాయం అండి? ఇది ఒక పక్క ఆకలితో జనం చస్తూ ఉంటే మీరు ఇంటి పన్నులు పెంచుతారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇలాంటి విధానం లేదు. 1955 మున్సిపల్ యాక్ట్ సవరణ చట్టం చేయడం ద్వారా ఇవాళ సంవత్సరానికి అద్దె విలువ పైన వేసే పన్ను ఇవాళ మూలధనం పైన వేస్తానంటే ఇక్కడ ఎవరు ప్రజలు కట్టడానికి క్రైస్తవులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తున్న అధికారులపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మీసాల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీలను మోసగిస్తూ తప్పుడు ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవులను తొలగించి నిజమైన ఎస్సీల్లో ఉన్న ఉపకులాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి నగరాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు కూడా పాల్గొన్నారు. కలుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మా విశాఖపట్నానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కలవడం కోసం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటంటే మినిస్టర్ గారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మినిస్టర్ గారు ఉండటంతో కలెక్టర్ గారు బయటికి వెళ్ళిపోతూ వారు ఇంకొక మారు నేను తప్పకుండా మీకు కలుస్తానని చెప్పి మాకు మాటనివ్వడం జరిగింది. ఈలోగా డిఆర్ఓ గారిని కలవమని చెప్పేసి వారు చెప్పగా మేము డిఆర్ఓ గారిని వెళ్ళి కలవడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు రిజర్వేషన్స్ అనేటటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడే ఇది భారతీయ మతాలకు సంబంధించినటువంటిదిగా, భారతీయ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని మా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మా నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆ రోజు దాన్ని అమలుపరిచారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ సిస్టమ్, ఎస్సీలకు ఉండేటటువంటి రిజర్వేషన్ సిస్టమ్ అభివృద్ధి చెందినటువంటి అనంటే మతానికి కులం ఒకటి, మతానికి ఒకటే సంబంధం ఉండి కులాలకు సంబంధం లేనటువంటి క్రైస్తవులు ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను పొంది
నిజమైనటువంటి హిందువుల్లో ఉండేటటువంటి 56 ఉపకులాల వాళ్ళని ఈరోజు అన్యాయం చేశారు. ఎస్సీలుగా పరిగణించబడి క్రైస్టియన్స్లో ఉండి ఎస్సీల యొక్క ఫలాల్ని చాలామంది దోచుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నటువంటి మూలాన అది కాస్త ఎస్సీలకు దక్కకుండా పోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి ఫలాల్ని వాళ్ళు తప్పుదోవలోని క్రిస్టియన్స్లో ఉండే క్రిస్టియన్స్ వారు ఎస్సీ సర్టిఫికెట్ తీసుకొని దోచుకుంటున్నారు. ఈ విషయంపై మేము కలెక్టర్ గారిని మళ్ళీ డిఆర్ఓ గారిని కలిసాం. డిఆర్ఓ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఇష్యూ కేంద్రానికి పంపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇష్యూ మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి కేంద్రంలో. దీనికి కంపల్సరిగా దీని మీద మేము యాక్షన్ తీసుకొని కేంద్రం పంపిస్తానని భరోసా ఇచ్చారు మహానుభావులు. అందుకని ఈ యొక్క ఎస్సీలకి జరుగుతున్నటువంటి అన్యాయంపై మేము మా ఎన్ఎస్ఆర్పిసి తరఫున రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కలిపి అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఊర్మిళ శర్మ గారు మేమందరూ కలిసి పోరాడుతామని. ఆస్తి చెత్త పన్ను పెంపుపై జనసేన జీవీఎంసీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపును అందుకుని పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పతకంశెట్టి శ్యామ్ సుధాకర్ స్థానిక చంద్రనగర్ నుండి పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రజలపై భారం మోపే 196, 197, 198 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ప్రజలపై భారాలు మోపడం భావ్యమా అని ప్రశ్నించారు. పనులు కానీ ఏవి కూడా జరగలేని పరిస్థితి ఈరోజు. చిన్న చిన్న డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మరామతులు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద దృష్టి సారించకపోగా ఈరోజు ఒక పక్క నుంచి కరోనా మహమ్మారి అనేది ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందికరమైన జీవోలు తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద భారాన్ని మోపే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు 196, 197, 198 జీవోలు తీసుకొచ్చి ఇంటికి చెత్త 120 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి కూడా ఈరోజు విధించి మరింత భారాన్ని పెంచింది. ఈరోజు పని లేక ఇబ్బంది పడుతూ ఇంకా ఇంట్లోనే జీవన సాధన దొరక్క ఇబ్బంది పడుతుంటే ఈరోజు మళ్ళీ అదనంగా ఈరోజు చెత్త పన్ను అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు 120 రూపాయలు చొప్పున మంత్లీ కట్టమని ఈరోజు భారం ప్రజల మీద భారాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకాలుగా బాధకు గురి చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద పోరాటానికి ఈరోజు జన సైనికులు అందరం కూడా ముందు రావడం జరుగుతుంది. అలాగే 198 జీవో ఏదైతే ఉందో ఇంటి మీద ప్లాన్ ఏదైతే స్థలం ఉందో ఎంత స్థలం ఉందో అంత స్థలానికి కూడా ఇంత రేట్ అని వాల్యూ మీద రేట్ కట్టి తర్వాత దాని మీద ఇంటి పని వేయడం వల్ల గతంలో ఏదైతే 200, 300 ఏదైతే ఉండేదో ఈరోజు దాన్ని డబుల్ ట్రిపుల్ అయిపోయే పరిస్థితి ఉంది. కొంతమందికి 5,000, 4,000, 3,000 ఇలా వచ్చే పరిస్థితి కూడా ఉంది ఈరోజు. సాగర్ నగర్ జీఎస్ఆర్ అవెన్యూ వేదికగా 3 రోజుల పాటు ఉద్యానోత్సవ పేరిట నర్సరీ మేళా జరగనుంది. సంబంధిత పోస్టర్ను నిర్వాహకులు డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు కె శృతి మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15 తేదీలో విశాఖవాసుల అభిరుచికి అనుగుణంగా ఈ నర్సరీ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని రకాల మొక్కలు, సేంద్రియ ఉత్పత్తులతో ఓ పండుగ వాతావరణంలో ఈ మేళా నిర్వహిస్తామన్నారు. విజయవంతం చేయాలని కోరారు. మేము ఈ కోవిడ్ సంక్షోభంలో విశాఖవాసులు ఎంతో ట్రెజర్స్ అండ్ వాళ్ళకున్న మైండ్ టెన్షన్స్ ఫ్రీనెస్ కోసం మేము ఈ 3 డేస్ 13, 14, 15 తేదీల్లో నర్సరీ మేళాని కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. దానికి సంబంధించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నర్సరీ మేళాలో అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పూల జాతి మొక్కలు, గిఫ్టెడ్ ప్లాంట్స్ అండ్ బాన్సాయ్ ప్లాంట్స్, అలాగే మన ఇంటి పైన పండించుకునే విధంగా కిచెన్ గార్డెన్ సెట్స్, అంటే మేమే ఇంటికొచ్చి కూరగాయలు పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అమెరికలు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫార్మర్ నుండి డైరెక్ట్ ఉత్పత్తి ఏది ఉందో డైరెక్ట్గా కన్జ్యూమర్కి వెళ్ళాలి. సో ఆ పద్ధతిలో జరగాలి అంటే దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలని ఈ కామర్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కామర్స్లో యాప్ అది, ఈ కామర్స్లో డైరెక్ట్ ఫార్మర్ టు కన్జ్యూమర్కి వెళ్ళేలానే మేము డిజైన్ చేస్తున్నాము. ఈ డిజైనింగ్లో ఫార్మర్కి రిలేటెడ్ ఆల్
డాక్యుమెంట్స్, అంటే తను ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఎప్పటి నుండి పండిస్తున్నారు, ఎక్కడ ఏ ప్రదేశంలో పండిస్తున్నారు కూడా ఆ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఈ సన్ గ్రీన్ వాళ్ళతో ఈ టెక్నాలజీ పార్ట్నర్గా మేము అంటే వెబ్సైట్ నుంచి మొబైల్ యాప్ ప్లేస్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి అయినా సరే అంటే ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేస్తూ మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎనీ ప్లాంట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అంటే మేము క్లియర్గా ఇప్పుడు మన శృతి గారు చెప్పినట్టుగా ఫార్మర్ ఎలా అయితే ప్రక్రూట్ చేస్తాడో ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ కంప్లీట్గా కూడా మీరు మా ఈ కామర్స్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లో కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ని మన వైజాగ్ వాసులకు తెలియజేయడం కోసం మేము సన్ గ్రీన్ వాళ్ళతో టైఅప్ అయ్యాం. సో ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు ఈ కోవిడ్తో చాలామంది బాధపడుతున్నారు, ఇలాంటి అంటే ఒక బెస్ట్ ప్రాసెస్ అంటే బెస్ట్ ఫుడ్ని డెలివరీ చేయాలంటే ఒక వెజిటబుల్స్ నుంచి కానీ ప్లాంట్స్ నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక ఆన్ ప్రాసెస్ని మేము స్టార్ట్ చేశామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం, ప్రజలపై భారీ భారం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన టీడీపీ కార్పొరేటర్లు, షోకాజ్ నోటీసులు జారీ. కరోనా మూడవ దశ కట్టడికి యంత్రాంగం చర్యలు, బీచ్ రోడ్లో ఆంక్షల అమలు. సంపద సృష్టించడం, చేతకాకే ఆస్తి పన్ను పెంపు, అధికార పక్షంపై విపక్ష టీడీపీ విమర్శ. ఆస్తి పన్ను పెంపుపై విపక్షాల ఆందోళన, నిరసనకారుల అరెస్టులతో జీవీఎంసీ వద్ద ఉద్రిక్తత. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.